ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. మతోన్మాదం అంతం, సిజిఏసి పంతం, మత సామరస్యత వర్ధిల్లాలి, క్రీస్తు సంఘం ప్రజ్వరిల్లాలి. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరి నా సహోదరులు అనే భావన ప్రతి ఒక్కరిలో మరలా మొలిచి వెలగాలి. ఇదే క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ తత్వము. దీనికి అనుగుణంగా ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తముగా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ మరి ముందుకు వెళుతుంది. క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీలో స్వచ్ఛందంగా దాసులుగా పనిచేయడానికి వందల మంది గౌరవ దైవజనులు 13 జిల్లాల నుండి ముందుకు వచ్చారు. ఇప్పుడు వేల మంది కూడా దేవుని కృపతో అయ్యారు. అయితే ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ వారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఉత్తర్వులు ఒక లెటర్ ద్వారా జారీ చేశారు. ఏమిటయ్యా అంటే, ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది దళితులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, వీరు ఏ ఏ మతాన్ని అనుసరిస్తున్నారో ఆ మత విశ్వాసాల్ని తెలియచేయమని ఒక లెటర్ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి వారు వివరాలు కోరారు. అయితే జాతీయ ఎస్సీ కమిషన్ వారు ఇలా అడగటానికి వాళ్ళకి హక్కు ఉందా, ఇలా అడిగితే రాజ్యాంగబద్ధంగా అవుతుందా, ఇది చట్ట వ్యతిరేకమైన చర్యనా చట్టానికి అనుకూలమైన చర్యనా అనే విషయాన్ని క్లుప్తంగా మీ ముందుకు తేవటానికి నేను ఈరోజు ఈ ప్రోగ్రాంలో మీ ముందుకు తీసుకొచ్చాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని నాది అనే భావనతో మీ మీ ఛానల్స్లో, మీ మీ వాట్సాప్లలో, మీ మీ ఫేస్బుక్లలో షేర్ చేసి, వాట్సాప్లో షేర్ చేసి అప్లోడ్ చేయాలని, ప్రతి ఒక్క దైవజనుడికి, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి చేరేంతవరకు కూడా మీరు షేర్ చేయాలని ప్రేమతో కోరుచున్నాను. భారత రాజ్యాంగంలో ఒక భాగమైన, భారత రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన గౌరవ సుప్రీంకోర్టు వ్యవస్థ, అలాగే రాష్ట్రపతి గారి పదవి, తిరిగి జాతీయ ఎస్సీ కమిషన్ హోదా, అద్భుతమైన ప్రోటోకాల్ ఉంటుంది వారికి. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేయబడింది జాతీయ ఎస్సీ కమిషన్, అలాగే ఎస్సీ ఎస్టీలకు కూడా ఆ కమిషన్ వర్తిస్తుంది. రాజ్యాంగబద్ధానికి రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన జాతీయ ఎస్సీ కమిషన్ వారు రాజ్యాంగానికి అనుకూలంగా, రాజ్యాంగానికి లోబడి వారు వ్యవహరించాలి అనేది రాజ్యాంగం చెబుతుంది. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ భారతదేశంలో నిమ్న జాతుల వారి మీద, దళితుల మీద, గిరిజనుల మీద ఎవరైనా సరే అగ్ర కులాలు, అగ్ర వర్ణాలు వారుగైనా, అగ్ర మతాలు వారైనా, కులం పేరుతో దూషించినా, దాడి చేసినా, ఆ విషయం మీద స్పందించి సత్వర న్యాయం చేసి ముద్దాయిలకు శిక్ష పడే విధంగా వారు చర్యలు తీసుకునే సర్వ హక్కులు వారికి ఉన్నాయి. అయితే ఈ దేశానికి సుప్రీం, గౌరవ సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఏ ఏ విషయాలు ఇచ్చిందో అందులో ఎస్సీ కమిషన్ ఇన్వాల్వ్ అవడానికి లేదు. ఎస్సీ కమిషను ఉత్తర్వులు జారీ చేస్తే అందులో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాతీయ ఎస్సీ కమిషన్ వారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన ఉత్తర్వులో ఆంతర్యం ఏమిటి అనే విషయాన్ని మనం ఒకసారి క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటగా మన జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు విజయ్ సంక్లా గారు బీజేపీకి మాజీ ఎంపీ గారు, అలాగే బీజేపీలో ఆయన మంత్రిగా కూడా చేశారు. మరి బీజేపీ పార్టీకి సంబంధించి మంత్రిగా, ఎంపీగా విధులు నిర్వహించి చిట్ట చివరికి ఆయనను జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ హోదాలో ఒక గౌరవబద్ధమైన పెద్ద హోదాలో వారికి సీటునిచ్చింది బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వారిని ఆ సీట్లో కూర్చోబెట్టింది కాబట్టి బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాలా, ఆయనకు ఆ సీటు ఇచ్చేలాగా చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి అనుసరించి పనిచేయాలా అనే విషయాన్ని గమనిస్తే, ఇక్కడ జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ వారు జాతీయ ఎస్సీ కమిషన్ వారు రాజ్యాంగానికి లోబడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆసియా సాధనాలకు, వారి కలలకు, భారత స్వతంత్ర పోరాట సమర యోధుల యొక్క భావాలకు అనుగుణంగా వ్యవహరించలేదు. కానీ కేవలం మతాల మధ్య విద్వేషాలు, కలహాలు సృష్టించే పార్టీలకు వారు అనుకూలంగా వ్యవహరించి ఈ యొక్క ఉత్తరం ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకులో పెట్టాలని
గౌరవ వేతనాలు పాస్టర్లకు అందకుండా చేయాలని బీజేపీ కుట్రతో ఆర్ఎస్ఎస్ మతోన్మాదుల కుట్రతో ఈ దుచ్చేరి జరిగింది అనటానికి ఏమాత్రం సందేహం లేదు. భారత రాజ్యాంగం ఇచ్చింది అందరూ భారతదేశ పౌరులందరూ కూడా అందరూ సమానులే, చట్టం ముందు అందరూ సమానులే. అంతేకాకుండా ఆర్టికల్ 25, 26, 27, 28 ప్రకారం ఎవరు మనస్సాక్షి ప్రబోధానుసారం ఎవరు విశ్వసించిన మతాన్ని వారు అనుసరించవచ్చు, ప్రకటించవచ్చు, దానిని ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ అనుసరిస్తూ ప్రకటిస్తూ ప్రాక్టీస్ చేసే సమయంలో వారు ప్రకటించిన మాటలు ఇతరులు ఎవరు నమ్మి వీరి మతంలోకి వచ్చినా ఆహ్వానించవచ్చు, ఏది స్వేచ్ఛగా బలవంతంగా కాకుండా. మరి ఇలాంటి స్వేచ్ఛ స్వాతంత్ర మత విషయంలో ఇంత గొప్ప అవకాశాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా కల్పిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కలలకు, రాజ్యాంగానికి, భారతదేశ చట్టాలకు తూట్లు పొడుస్తూ మరి ఈ రోజున జాతీయ ఎస్సీ కమిషన్ వారు ఉత్తర్వులు జారీ చేయటం, లెటర్లు రాయటం ఇది దేశానికే ప్రమాదకరం, మత విశ్వాసాలకే ప్రమాదకరం, మత కలహాలకు రేపటానికి ఇది ఒక మూలం అవుతుందనేది నేను ప్రజల అభిప్రాయాన్ని ఇందు మూలముగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి, భారతదేశ ప్రభుత్వానికి, జాతీయ ఎస్సీ కమిషన్ వారికి నేను తెలియజేస్తున్నాను. అసలుకి భారత రాజ్యాంగం ఎందుకు జాతీయ ఎస్సీ కమిషన్ నియమించింది? ఇందాక ఒకసారి చెప్పా, దళితుల మీద దాడి జరిగినప్పుడు, ఎస్టీల మీద, గిరిజనుల మీద దాడి జరిగినప్పుడు వెంటనే స్పందించాలి. మరి ఆ విధంగా ఏమైనా పనిచేసిందా? మరి నార్త్ సైడ్లో మన భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో దళితుల మీద, గిరిజనుల మీద అత్యాచారాలు, అలాగే దమనకాండాలు, హింసించటాలు, కొట్టడాలు, అవమానపరచటాలు, గుండెలు గీగటాలు, బట్టలిప్పి కొట్టడాలు ఎంతో దారుణమైన సంఘటనలు ఈ దేశంలో చోటు చేసుకుంటే ఏ రోజు కూడా జాతీయ ఎస్సీ కమిషన్ ఆ కేసులో తొంగి చూడను కూడా చూడలేదు, విచారణ కూడా చేయలేదు, సుమోటోగా కూడా తీసుకోలేదు. మరి ఈ విషయంలో ఎందుకని జాతీయ ఎస్సీ కమిషన్ వారు ఈ విధంగా స్పందించారు? ఇలా స్పందిస్తే భారతదేశ ప్రజలు ఏమన్నా మౌనంగా ఉంటారా అనే విషయాన్ని ఇక్కడ మనం ఆలోచన చేయాలి. మేము చెప్తున్నాము ఇది రాజ్యాంగ వ్యతిరేకము, రాజ్యాంగబద్ధమైన పదవిలో కూర్చొని రాజ్యాంగానికి వ్యతిరేకముగా ఇలా ఏదైనా చట్టాలు తెచ్చినా, ఏదైనా మత విశ్వాసాల విషయంలో బాధ పెట్టాలని చూసినా మేము వాటిని అనుసరించాం. ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టు వారు ఈ 2021 ఫిబ్రవరి మాసంలో బీజేపీ ఈ లాయర్ గారికి ముట్టికాయలేసింది. వారు ఏమడిగారండి? మత విశ్వాసాలను దెబ్బతీయటానికి ఎవరైతే యేసుప్రభుని దేవుడికి అంగీకరిస్తున్నారో, దళితులైనా, ఓసీల నుండి వచ్చిన క్రైస్తవులైనా, బీసీల నుండి వచ్చిన క్రైస్తవులైనా, ముస్లిం మైనార్టీల నుండి వచ్చిన క్రైస్తవులైనా, దళిత గిరిజన బుద్ధులు, బౌద్ధులు, జైనులు, సిక్కు మతస్థులు, ఇతర మతాల నుండి వచ్చిన క్రైస్తవులందరినీ ఇబ్బంది పెట్టడానికి ఏదేదో మత మార్పులు చేస్తున్నట్టు సుప్రీంకోర్టులోకి వెళ్ళి రాజ్యాంగ ధర్మాసనం ముందు పిటిషన్ వేసి మత స్వేచ్ఛను భంగం కలిగించడానికి వేసినప్పుడు గౌరవ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చి ఫైన్ వేసి హెచ్చరిక చేసింది. ఇది మత సామరస్యతను దెబ్బతీసే విధంగా మీరు ఈ ఆర్టికల్స్ మీద మీరు కంప్లైంట్ చేశారు, జాగ్రత్త అని ముట్టిగా లేచి తన్ని తరివింది గౌరవ సుప్రీంకోర్టు వాళ్ళు. అంటే ఏమిటి? గౌరవ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏం చెప్తుంది? రాజ్యాంగానికి లోబడే సుప్రీంకోర్టు వ్యవస్థ ఉంది, గౌరవ జడ్జెస్ ఉన్నారు. రాజ్యాంగాన్ని కాపాడవలసిన, రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన, రాజ్యాంగాన్ని అమలు చేయవలసిన బాధ్యత రాష్ట్రపతి గారి మీద, అలాగే సుప్రీంకోర్టు వారి మీద కూడా ఉంది. కాబట్టి మరి రాజ్యాంగంలో ఉన్న స్వేచ్ఛను హరించడానికి మొదట బీజేపీ వారు కుట్ర చేసినప్పుడు దానికి సుప్రీంకోర్టు గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఫైన్ వేసి తన్ని తరిమినప్పుడు వాళ్ళ వల్లగాక మౌనం అయ్యి ఇప్పుడు చిట్ట చివరికి జాతీయ ఎస్సీ కమిషన్ వారిని అడ్డం పెట్టి ఆ పదవిలోకి చైర్మన్గా వారి వారినే తెచ్చుకొని అడ్డం పెట్టి ఇప్పుడు దళితులను ఇబ్బంది పెట్టాలని ఆంధ్ర రాష్ట్రం నుండి ప్రారంభమైంది ఈ ప్రక్రియ. దీనిని తీవ్రంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండ, తెలంగాణ రాష్ట్రంలో ఉండ గౌరవ దైవజనులు, క్రైస్తవులు, దళితులు, మత సామరస్యతను కోరుకునే ప్రతి ఒక్కరూ, భారతీయ పౌరులందరూ ముక్త కంఠంతో, ఏకకంఠంతో ఖండించి ఎవరి నిరసన వాళ్ళు తెలియజేసి సెంట్రల్ గవర్నమెంట్ వారికి, జాతీయ ఎస్సీ కమిషన్ వారికి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్లు రాసి మన నిరసనను తెలియజేయాలని ప్రేమతో కోరుచున్నాం. ఈ విషయం మీద త్వరలోనే క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేఏసీ ఒక కార్యాచరణ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొదట శాంతియుత నిరసన ర్యాలీలు ఉంటాయి, శాంతియుత నిరసన సభలు ఉంటాయి, తదుపరి ఈ విషయం మీద
అంతే కొనసాగితే ఆమరణ నిరహార దీక్ష చేసి కూడా ఈ విషయం మీద మేము ముందుకు వెళ్తాం. మత సామరస్యతను కాపాడటమే మాకు ముఖ్య ఉద్దేశం. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా అన్నాదమ్ములు. వీళ్ళెవరో ఈ దేశానికి వ్యతిరేకులు కాదు. వీరందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉంటే ఇలాంటి కుల మత రాజకీయాలు చేసి మత సామరస్యతను దెబ్బతీసే పనులు మానుకోవాలని ఇందుమూలం మేము హెచ్చరిస్తున్నాం, తెలియజేస్తున్నాం. మాకు రాజ్యాంగం అన్న, రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేసే నాయకులైన అధికారులైనా మేము గౌరవిస్తాం. వారికి మేము దాసులుగా కూడా పనిచేస్తాం. రాజ్యాంగాన్ని అతిక్రమించి ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా కుల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఒకరినొకరు తన్నుకునే విధంగా మాత్రం కుట్ర చేస్తే దీనిని సహించేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీజేఏసి ముందుకు వస్తుందని మేము తెలియజేస్తున్నాం. ఇంతవరకు జాతీయ ఎస్సీ కమిషన్ ఉన్న సంగతే ఎవరికి తెలియదు. మరి ఎవరెవరికి అన్యాయం జరుగుతుంది వాటి మీద స్పందించాలి, కానీ ఇలా స్పందిస్తే కుదరదు. నా మత విశ్వాసాన్ని నా ఇష్టపూర్వకంగా చెప్పటమే కానీ నన్ను బలవంతంగా అడిగే హక్కు ఎవరికి లేదు, ఏ అధికారికి లేదు, ఏ నాయకుడికి లేదు, ఏ చట్టానికి లేదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలైనా, దైవజనులైనా, క్రైస్తవులైనా, ఇంకెవరైనా మీ మత విశ్వాసాన్ని మీరు స్వేచ్ఛగా చెబితేనే వాళ్ళు తీసుకోవాలి. బలవంతంగా మిమ్మల్ని అడిగి తీసుకుంటే హక్కు లేదు, అది మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే చెప్పొద్దు, ఎవరు భయపడొద్దు. ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో క్రైస్తవులు, దళిత క్రైస్తవులుగా ఒక అసెంబ్లీ తీర్మానం జరిగింది. మరి దాన్ని అమెండ్మెంట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పెట్టింది. ఇవన్నీ విషయాలు పరిగణలో తీసుకొని ముందుకు సాగాలని ఇందు మూలంగా తెలియజేస్తూ మరి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ జాతీయ అధ్యక్షుడిగా మీ అందరికీ ఈ విషయాలు తెలియజేస్తున్నాను. అందరూ ప్రెస్ మీట్ పెట్టి మీ యొక్క గళా నిప్పాలని ప్రేమతో కోరుతున్నాను. జై భారత్. మత సామరస్యత వర్ధిల్లాలి, మతోన్మాదం అంతమవ్వాలి, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అన్నాదమ్ములనే భావన వెలుగొందాలి, ప్రజ్వరిల్లాలి. ఇదే మా అభిమతం. జాతీయ ఎస్సీ కమిషన్ వారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని వారి యొక్క లెటర్ ద్వారా అడిగిన సమాచారం, ఆంధ్ర రాష్ట్రంలో దళితులు, ఎస్సీ ఎస్టీ గిరిజనులు వారు ఏ మతాన్ని స్వీకరిస్తున్నారో తెలియజేయాలి అని అడిగిన ఆ ఉద్దేశం పూర్తిగా రాజ్యాంగానికి వ్యతిరేకము, గౌరవ సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకము. కాబట్టి ఈ యొక్క వారు అడిగిన సమాచారాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారు పరిగణలోకి తీసుకోకుండా ఈ విషయం మీద మీరు గౌరవ సుప్రీంకోర్టుని కానీ గౌరవ ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు వారిని ఆశ్రయించి, ఎందుకంటే 2019 దళితులు క్రైస్తవులుగా వెళితే వారిని దళిత క్రైస్తవులుగా చేయాలని అసెంబ్లీ తీర్మానం చేసింది. మరి అసెంబ్లీ తీర్మానం చేసినప్పుడు మరలా ఈ మా విశ్వాసాల్ని వారు ప్రశ్నిస్తున్నప్పుడు, రాజ్యాంగానికి వ్యతిరేకమని ప్రభుత్వానికి తెలిసినప్పుడు వెనువెంటనే ప్రభుత్వం చేయవలసిన పని ఏమిటంటే గౌరవ న్యాయస్థానాలను ఆశ్రయించి ఇది చట్ట వ్యతిరేకము కాబట్టి ఈ యొక్క ఉత్తర్వులను రద్దు చేయమని అడగాలి. దయతో మాకు ఈ విషయంలో స్పందించి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారైనా, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న గౌరవ ముఖ్యమంత్రులు ఈ విషయం మీద స్పందించాలి. మాకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్య శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వారి ప్రభుత్వం మీద అపారమైన నమ్మకం ఉంది. మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయినది మొదలుకొని ఒక పెద్ద కుమారుడుగా, ఒక పెద్ద అన్నగా మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తూ, మత సామరస్యతను కాపాడుతూ, కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టి అందరికీ ప్రభుత్వ ఫలాల్ని ఇంటింటికి తిరిగి అందజేయబోతున్న ఏకైక ముఖ్యమంత్రిగా ప్రపంచంలోనే, భారతదేశంలోనే చరిత్రను సృష్టించిన మీరు ఈ విషయం మీద న్యాయం చేయాలని, మాకు అండగా నిలబడాలని మేము కోరుతున్నాం. ఈ రాష్ట్రంలోనైనా, ఈ దేశంలోనైనా క్రైస్తవులు ఎవరు మైనార్టీలు కాదు. ఓసీల నుండి వచ్చిన క్రైస్తవులు ఉండరు, బీసీల నుండి వచ్చిన క్రైస్తవులు ఉండరు, ఎస్సీ ఎస్టీల నుండి వచ్చిన క్రైస్తవులు ఉండరు, ముస్లిం మైనార్టీ నుండి వచ్చిన క్రైస్తవులు ఉండరు, బౌద్ధుల నుండి, జైన్ల నుండి, సిక్కుల నుండి, ఇతర మతాల నుండి వచ్చిన క్రైస్తవులు ఎంతోమంది ఉండరు. క్రైస్తవులు అంటే ఒక మతము కాదు, ఒక కులము కాదు, పరలోకానికి ప్రయాణం అవుతున్న క్రీస్తుని అనుసరించాలని తహదహలాడుతూ ఎన్నో శ్రమలు, అరచాట్లు అనుభవిస్తూ పరలోకానికి వెళ్తున్న పరలోక మార్గంలో నడిచే ప్రజలే దేవుని బిడ్డలే కానీ ఒక కులానికి, మతానికి సంబంధం కాదు. కాబట్టి మా మనోభావాలు, మా విశ్వాసాల్ని గాయపరిచే విధముగా ఇలాంటి తప్పుడు లెటర్లు రాసి తప్పుడుగా మీరు వ్యవహరించడం జాతీయ ఎస్సీ కమిషన్ వారికి ఎంతైనా తగదు. 48/70/2015 గౌరవ సుప్రీంకోర్టు వారు ఏమని తీర్పిచ్చారండి? మతం మారితే కులం మారదని ఇచ్చింది. మరి నేను ఏ మతాన్ని తీసుకోవచ్చు, అది రాజ్యాంగం నాకు కల్పించింది, గౌరవ సుప్రీంకోర్టులు కూడా నాకు నన్ను యాక్సెప్ట్ చేసినాయి. మరి జాతీయ ఎస్సీ కమిషన్కి ఇందులో అంత ఇంట్రెస్ట్ ఏమిటి?
మా విశ్వాసాన్ని ప్రశ్నించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? మా విశ్వాసాన్ని తెలియజేయమని మా అనుమతి లేకుండా మాకు ఇష్టం లేకుండా అడిగే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? కాబట్టి ఇది మీరు పూర్తి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తూ బీజేపీ గవర్నమెంట్కి అనుకూలంగా పనిచేస్తూ జాతీయ ఎస్సీ కమిషన్ ఆ యొక్క ఉన్నతమైన పదవిని కించపరిచే విధంగా మీరు ప్రవర్తించి ఆ ఉత్తరం రాశారని భారతదేశ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. కాబట్టి ఈ విషయం మీద వెంటనే ప్రభుత్వం కూడా స్పందించి అందరికీ సమన్యాయం చేయాలని మేము కోరుతున్నాం. అలాగే చట్టం ఎవరు సొత్తు కాదు, చట్టం ఎవరు చుట్టం కాదు, చట్టం ముందు అందరు సమానులే. మరి వీరు ఇచ్చిన ఉత్తర్వుల మీదకు దేవుని చిత్తమే త్వరలోనే హైకోర్టుకి సుప్రీంకోర్టు కూడా వెళ్ళాలనుకుంటున్నాం. మీ వంతుకు ప్రార్థన చేయండి, మీకు ఎవరైనా ప్రేరేపించబడితే దానికి కావాల్సిన ఆర్థిక వనరులు కూడా సమకూర్చండి, ఎందుకంటే అది ఖర్చుతో కూడిన విషయం. ఈ విషయంలో మౌనంగా ఉన్నారంటే దళిత మేధావులారా, క్రైస్తవులారా నిట్ట నెలలో మునిగిపోతారు. ఇది పెద్ద కుట్ర జరుగుతుంది. ఈ కుట్రల్ని తిప్పికొట్టాలి మనం అందరం. అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను అన్ని కులాలను గౌరవించి గౌరవవేతనాలు ప్రవేశపెడితే ఇది పాస్టర్లకు అందకుండా చేయడానికి, క్రైస్తవులను అనగదొక్కడానికి, దళిత క్రైస్తవులు అందులో అనగదొక్కడానికి చేస్తున్న ఈ దారుణమైన దుశ్చర్యను పసిగట్టి అందరూ ప్రెస్ మీట్లు పెట్టి నిరసన ర్యాలీలు చేసి ధర్నాలు కూడా చేయాలని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నుండి పిలుపునిస్తున్నాం. లేకపోతే మన హక్కులు మనం కాపాడుకోలేం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి. ఎవరు భయపడొద్దు. మనమేమో చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళమని చెబుతున్నా, చట్టానికి అనుకూలంగా వెళ్ళమని చెబుతున్నాము. రాజ్యాంగాన్ని పరిరక్షించి కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరిని కూడా మనం ఇబ్బంది పెట్టే పని లేదు, కానీ మన హక్కులు మనం కాపాడుకుంటానికి ముందుకు వెళ్దాం. గౌరవ దైవజనులారా, ఇప్పుడు దాకా నా దగ్గరికి ఎవరు రారలే, ఎవరు రారలే అనుకుంటున్నాం. ఎస్తేరు కూడా అనుకుంది నేను రానినే కదా, నా వద్దకు ఎవరు వస్తారని. ఆమెకు తెలియదు, ఆమె కూడా అదే జాతి అని మూర్ధకై కళ్ళు తెరిపిస్తే అప్పుడు దిగొచ్చింది. మర్యాదగా ఎస్తేరు వాళ్ళు దిగి వస్తారా, లేకపోతే వాళ్ళ చేత దిగి తన్నించుకుంటారో అది మీరు తెలుసుకోండి. ఇప్పుడు అందరు డినామినేషన్ కులాలకు మతాలకు అతీతముగా సంఘాలు నాది ఆ సంఘం ఈ సంఘం నేను పెద్ద వీరుణ్ణి సూర్యుడు అనే విషయంలో ఉంటారా, వచ్చి అందరు కలిసి పోరాటం చేస్తారా అనే విషయాన్ని మీరు గమనించండి. ఈ విషయంలో కనుక మౌనంగా ఉంటే నువ్వు ఇంట్లో కూడా ప్రార్థన చేసుకోలేవు, చర్చిల్లో కూడా వెళ్ళలేవు, ఎక్కడ బయట బహిరంగంగా తిరగలేవు. ఇది మూర్ఖమైన రాజ్యాంగాన్ని వక్రీకరిస్తూ రాజ్యాంగాన్ని చంపే మన హక్కుల్ని కాలరాసే దుర్మార్గము చేరిని మనందరం ఖండించి ముందుకు రావాలని నేను క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నేషనల్ కమిటీ నుండి పిలుపునిస్తున్నాను. అలాగే గవర్నమెంట్ అధికారులు ఎవరైనా మీ కులం ఏంది, మీ పిల్లల సర్టిఫికేట్ ఇవ్వండి అని అడిగితే నోటి మాటతో అడిగితే ఎవరికి మీరు సమాధానం చెప్పొద్దు అని చెప్పండి. నోటీస్ ఇవ్వనండి. నోటీస్ ఇచ్చినప్పుడు ఏ చట్ట ప్రకారం అడుగుతున్నారో ప్రశ్నించండి. భయపడొద్దు. ఒకవేళ మీకు భయం వేసిందా నాకు ఫోన్ చేయండి. 9948370062కు ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే అధికారులు నేను నిలదీస్తా, కేసు వేస్తాను వాళ్ళ మీద. నా మతాన్ని నాకు ఇష్టమైతేనే ప్రకటిస్తా, చెబుతా. వాళ్ళకి ఇష్టమై నా మతాన్ని అడిగితే నేను చెప్పను. అలా చెప్పమని రాజ్యాంగం చెప్పలేదు, చట్టాలు చెప్పలేదు. ఇలాగ చేసే వాళ్ళందరూ రాజ్యాంగ వ్యతిరేక శక్తులు. కాబట్టి ఈ విషయాన్ని మరీ మీరందరూ గుర్తు చేసుకోవాలని. మరి జాతీయ ఎస్సీ కమిషన్ వారు విధులు ఏమిటండి, దళితులకి ఏమన్నా గిరిజనులకి ఎస్టీలకి ఏమైనా జరిగితే అందులో స్పందించాలి. కానీ ఇలాగ మా విశ్వాసాన్ని ప్రశ్నించి మన ఎక్కడుంది? ఇంతవరకు దళితులకి ఏం న్యాయం చేశారు మీరు, గిరిజనులకి ఏం న్యాయం చేశారు? అంత దారుణంగా మారణ హోమాలు జరుగుతుంటే, దహనకాండాలు జరుగుతుంటే, రేపులు చేస్తుంటే, దళితులు ఇళ్లలో జొరబడి కొట్టి తిట్టి చంపుతుంటే, రోడ్ల మీద అవమానపరుస్తుంటే నోరు వెత్తని ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ వారు ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేకమైన విషయంలో, మీకు సంబంధం లేని విషయంలో ఇలా అడగటం, ఇది కేవలం మీరు జాతీయ ఎస్సీ కమిషన్ హోదాలో ఉండి బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారనేది దేశ ప్రజలందరూ అనుకుంటున్నారు. ఒక విధంగా చెబితే రాజ్యాంగం అవమానపరచబడింది. రాజ్యాంగబద్ధంగా వచ్చిన అత్యున్నతమైన పదవి జాతీయ ఎస్సీ కమిషన్ హోదాలో ఇంతవరకు ఎవరు ఇలా చేయలేదు. ఇలా చేసినందుకు ఆ పదవి కూడా మచ్చ వచ్చిందని, దిగజారుడు తనాన్ని దిగజారాడని ప్రజలందరూ, భారతదేశ ప్రజలందరూ అనుకుంటున్నారు, మీడియా వారు కూడా అనుకుంటున్నారు. ఈ విషయం మీద మతోన్మాద ఛానల్స్ మాట్లాడాలి. ఏదో ఎస్సీ కమిషన్ ఒక లెటర్ ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది దళితులు ఉన్నారు, వాళ్ళు ఏ మతాన్ని విశ్వసిస్తున్నారు, అనుసరిస్తున్నారు తెలియజేయాలని అడిగితే దాని పెద్ద హెడ్లైన్ లేచింది. ABN 420 ఛానల్ దానికి అనుకూలమైన పనికిమాలిన ఛానల్స్. నేను చెప్తున్నాను 2015 అక్టోబర్ 12వ తారీఖున మధ్యప్రదేశ్కు చెందిన చంద్రశేఖర్ గౌర్ అనే వ్యక్తి, ఇదే బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం హిందూ అనే పదానికి నిర్వచనం అడిగితే ఏమిచ్చిందో తెలుసా, ఈ బీజేపీ ప్రభుత్వం మేము హిందూవాదులము, హిందూ దేశం చేస్తామని చెప్పే ఈ బీజేపీ ప్రభుత్వం ఏమనిచ్చిందని నిర్వచనం, హిందూ అనే పదానికి నిర్వచనం లేదని చెప్పింది. హిందూ అనే పదానికి నిర్వచనం లేనప్పుడు భారతదేశంలో ఉండే వాళ్ళందరూ హిందువులు ఎలా అవుతారు అని అతను ప్రశ్నించాడు.
మరి ఇది చెప్పలేదా? ఇది చెప్పను బీజేపీ ప్రభుత్వాన్ని, ఈ మతోన్మాది ఛానల్స్ ఇది రాయమను, ఇది రాయాల్సిన వార్త, ఇది సెక్యులర్ దేశం అని 2017లో మరి అప్పటి బీజేపీ ప్రభుత్వ అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్ గారు UHRC యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఐక్యరాజ్య సమితి ముందు 150 మంది సభ్యులతో హాజరయ్యి ఏమన్నా అఫిడవిట్ ఫైల్ చేశారండి, భారతదేశం సెక్యులర్ దేశము, హిందూ దేశం కాదు, ఎవరి మతాన్ని వారు ఇష్టానుసారంగా ప్రకటించవచ్చు, అనుసరించవచ్చు, అవలంబించవచ్చు, నమ్మిన వారిని తెచ్చుకోవచ్చు అని చెప్పి అక్కడ ఫైల్ చేసింది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ఐక్యరాజ్య సమితి ముందు ఇది హిందూ దేశం కాదు, సెక్యులర్ దేశము, ఎవరి మతాన్ని వారు అనుసరించవచ్చు, నమ్మొచ్చు, ప్రకటించవచ్చు చెప్పింది. బీజేపీ ప్రభుత్వం MHA మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు 2015 అక్టోబర్ 11వ తారీఖున వస్తే 12వ తారీఖు అన్ని పేపర్లు వచ్చింది హిందూ అనే పదాన్ని నిర్వచనం తెలియదు. ఇంత దారుణంగా అమాయకమైన హైందవ సహోదరులు మోసం చేస్తూ ఇప్పుడు దళితుల మీదకి వచ్చి ఇలా చేయటం చాలా అన్యాయం. మరి ఈ విషయాన్ని ప్రెస్లో వేయండి, మేము ప్రెస్ మీట్ పెడతారండి. TV9 వారిని, ABN ఆంధ్రజ్యోతి వారిని, సాక్షి టీవీ వారిని, NTV వారిని, ఎన్ని ప్రింట్ మీడియా అయినా, ఎలక్ట్రానిక్ మీడియా అయినా, సోషల్ మీడియాలో ఉన్న న్యూస్ ఛానల్ మేము ఆహ్వానిస్తారండి. మేము ఇస్తాం ఆధారాలు, రండి, దీన్ని రాయండి. రాజ్యాంగబద్ధంగా వ్యతిరేకంగా ప్రవర్తించాల్సిన, రాజ్యాంగానికి అనుకూలంగా ప్రవర్తించాల్సిన ఎస్సీ కమిషన్ వారు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉత్తర్వులు రాస్తే దీన్ని ఖండించి గద్దించి డిబేట్లు పెట్టి బుద్ధి చెప్పాల్సింది పోయి ఇదేదో దళితులను గడగడలాడించి భయపెడితే మతం, ఇది మతం అయితే మీరు అన్నట్టు భయపడతారు, ఇది మార్గం. మా కులాలు పోయినా, మా రిజర్వేషన్లు పోయినా యేసు మాత్రం మా జీవితాలను పానేం. యేసుని ప్రకటిస్తాం, యేసుని ప్రతి కుటుంబంలో తీసుకెళ్తాం. ఈ భారతదేశాన్ని ఒకరోజు క్రీస్తు మార్గంలోకి తీసుకెళ్తాం, క్రీస్తు మతంలోకి కాదు, క్రీస్తు మార్గంలోకి తీసుకెళ్తాం. ఇది మా తపన, ఇది మా తాపత్రయం. దీని కొరకు ఎన్ని మీరు అవమానపరిచినా, ఎంత కించపరిచినా, ఎంత కొట్టినా, ఎంత తిట్టినా, ఎంత దూషించినా, తప్పుడు కేసులు పెట్టి జైల్లో వేసినా, అవసరమైతే నా దేవుడు అనుమతిస్తే చంపినా, మిమ్మల్ని క్షమించుకుంటూనే మా యొక్క ప్రయాణం కొనసాగిస్తాం. కానీ మీకు భయపడి వెనకెళ్ళేదే ప్రసక్తి లేదని తెలియజేస్తున్నాం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా లేదా ఏకమయ్యి మరి క్రైస్తవుల మీద, దళితుల మీద కుడ్లు కుట్రలు కుతంత్రాలు చేసినా సెంట్రల్ గవర్నమెంట్ వారైనా, స్టేట్ గవర్నమెంట్ వారైనా, ఏ గవర్నమెంట్ వారైనా, ధనబలం, జనబలం, అధికార బలం, రాజకీయ బలం, ఈ సొమ్ము బలం ఉండవారు ఎవరైనా క్రైస్తవుల మీద, దేశ ప్రజల మీద, దళితుల మీద, గిరిజనుల మీద కుళ్ళు కుట్రలు కుతంత్రాలు చేసినా ఈ బలాలన్నీ కూడా క్రీస్తు బలం ముందు వీగిపోక తప్పదు, సిగ్గుపడి అవమానపరచబడక తప్పదు, ఈ ప్రభుత్వం కూడా కూలిపోక తప్పదు సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ప్రతి ఒక్క రైతులకు రండి, ప్రెస్ మీట్లు పెట్టండి, నిరసన తెలియజేయండి. సబ్జెక్ట్ కావాలంటే నాకు ఫోన్ చేయండి, 9948370062కు ఫోన్ చేయండి. మీరు ప్రెస్ మీట్ ఏమని పెట్టాలో నేను చెప్తాను. ఆ విధంగా అడగండి. మనం అందరం రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం మీద స్పందించేంతవరకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ విషయం మీద రాజ్యాంగబద్ధమైన ఇది చర్య కాబట్టి హైకోర్టును ఆశ్రయించవచ్చు, గవర్నమెంట్ నుండి సుప్రీంకోర్టును ఆశ్రయించాలి. ఆ విధంగా ముందుకు సాగాలని కోరుకుంటూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను. జై భారత్. మతోన్మాదం అంతం. CJSE పంతం. మత సామరస్యత వర్ధిల్లాలి. క్రీస్తు రాజ్యము ప్రజ్వరిల్లాలి. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అన్నాదమ్ములనే భావన ప్రతి మదిలో నిలవాలి, మెలగాలి. ఇదే CJSE యొక్క ముఖ్య ఉద్దేశం.